నేను ఇవాళ హైదరాబాద్లో ఎన్నికల్లో ఓటు అడుగుతా ఉన్నా. ఎట్లా అడుగుతున్నావు, ఎందుకు అడుగుతున్నావు? పైన 5-6 ఏళ్ళలో ఏం చేసినామంటే 100 పనులు చెప్తా. మంచినీళ్ళు బాగా చేసినాం, కరెంటు బాగా చేసినాం, ఇవాళ హైదరాబాద్లో రోడ్లు బాగా చేసుకుంటున్నాం, శానిటేషన్ వ్యవస్థను బాగా చేస్తున్నాం, ఎల్ఈడి లైట్లు పెట్టుకున్నాం, సీసీ కెమెరాలు 5 లక్షలు పెట్టుకున్నాం, హైదరాబాద్ను ప్రశాంతంగా కాపాడినాం, 5 ఏళ్లలో పోలీసింగ్ ఇంప్రూవ్ చేసినాం, వ్యాపారాలు వాణిజ్యవేత్తలు బ్రహ్మాండంగా ఉండేటట్టు శాంతి భద్రతలు అద్భుతంగా మెయింటైన్ చేస్తా ఉన్నాం. ఇవన్నీ నేను చెప్తా, ఇంకా చెప్పమంటే ఇంకో 100 చెప్తా. నేను అడిగిన కిషన్ రెడ్డి గారిని, అయ్యా మీరు కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణకు చేసిన ఒక్క పని ఏదన్నా ఒక్కటి చూపెట్ట హైదరాబాద్లో నేను చేసినాను, దానికి సమాధానం చెప్పడు. దానికి అసలే రాదు సమాధానం. గట్టిగా దబాయిస్తే ఒక్క మంచి పని ఏదైనా చూపెట్టంటే సమాధానం రాదు. ఇక మీదికెళ్ళి నిన్నయాల కొత్త వాదన ఏమంటారు వాళ్ళు, ఇది అక్బరు బిన్ లాడెను బాబర్కు దేశభక్తులకు మధ్యన జరుగుతున్న పోటీట, దేశ ద్రోహులకు దేశభక్తులకు మధ్యన జరుగుతున్న పోటీట, అక్బర్ అట బాబర్ అట బిన్ లాడెన్ అట. ఈ అక్బరేవాడు బాబరేవాడు బిన్ లాడెనేవాడు వాడెప్పుడు హైదరాబాద్కు వచ్చిండు, వానికి ఇక్కడ ఓటుందా, ఏం మాట్లాడుతున్నాడు, ఖయాలుండి మాట్లాడుతున్నారా? నోటికి ఎంత వస్తే గంతనే పాత బస్తీని సర్జికల్ స్ట్రైక్ చేస్తాం, ఏం మాటలు ఇవి? ఒక ఎలక్షన్లో ప్రజల దగ్గర పోయి ఓటు అడిగేటప్పుడు ఏం చెప్పాలి? మీకు రోడ్డు లేదు, మోరి లేదు, నేను ఇదేస్తా అని చెప్పి స్థానిక సంస్థలు ఎన్నికలు అడగాలి. అంతేగాని అక్బరు బాబరు ఓల్డ్ సిటీలో రోహింగ్యా ఉన్నా అంటాడు. మరి రోహింగ్యా ఎవరు ఉండంగా వచ్చిండు? 6 ఏళ్ళ నుంచి ఢిల్లీలో ఎవరున్నారు? మీరే కదా. మరి ఇవాళ చొరబాట్లు ఉన్నాయి, ఆక్రమణదారులు వచ్చిండ్రు అంటే అమిత్ షా ఏం చేస్తుండు, రాజ్నాథ్ సింగ్ ఏం చేస్తుండు, మీ రక్షణ మంత్రి ఏం చేస్తుండు, హోంమంత్రి ఏం చేస్తుండు? వాళ్ళకు ఓటర్ ఐడి కార్డు ఎవడు ఇచ్చిండు? మీరే కదా. వాళ్ళకు అదేంది అది ఆధార్ కార్డు ఎవరు ఇచ్చిర్రు? మీరే కదా. అన్ని మీరిచ్చి మళ్ళీ దాడులు చేస్తా, బాంబులేస్తా, బాంబులేసి ఏం చేస్తావు, హైదరాబాద్ నాశనం చేస్తావా? ఆలోచించండి, ఆగం కాకండి. ఎసొంటి హైదరాబాద్ కావాలి? నేను చిన్నగున్నప్పుడు స్కూల్కి పోయినప్పుడు ఇక్కడ కర్ఫ్యూ ఉంటుండే ప్రతి సంవత్సరం వారం రోజులు. మళ్ళీ అట్లాంటి హైదరాబాద్ కావన్నా? తెల్లారు లేస్తే తన్నుకొని, తెల్లారు లేస్తే గుద్దుకొని, ఏం పని లేనట్టు హైదరాబాద్లో పంచాయతీలు పెట్టుకుంటే మొదలు నష్టపోయేది మీరు, వ్యాపారాలు చేసుకునేది వాణిజ్యవేత్తలు మొట్టమొదలు నష్టపోయేది ఈ రాష్ట్రంలో ఉన్నారా అంటే మనం ఈరోజు ఇట్లాంటి కమ్యూనల్ టెన్షన్ వల్ల, మత హార్మని మత సామరస్యం దెబ్బతినడం వల్ల మొట్టమొదలు నష్టపోయేది వాణిజ్యవేత్తలు వ్యాపారవేత్తలు అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. దయచేసి ఆలోచన చేయండి, ఆగం కాకండి. ఈ రాష్ట్రాన్ని కేసీఆర్ గారు 6 ఏళ్లలో ప్రగతి పథంలో ముందుకు తీసుకొని పోలేదా? ఇలా నేను చెప్పుడు కాదు, కేంద్ర ప్రభుత్వమే ఎన్ని అవార్డులు ఇచ్చింది మనకు, ఎన్నిసార్లు మెచ్చుకుంటున్నారు? తెల్లారులు ఇస్తే మెచ్చుకుంటారు, అవార్డులు ఇస్తారు, ఎలక్షన్లు వచ్చేవరకు మాత్రం నోటికి వచ్చినట్టు అక్బరు బాబరు బిన్ లాడెను ఇండియా పాకిస్తాను హిందూ ముస్లిం ఎంతసేపుగా మత పిచ్చిల్ని కొట్టుకొని పోదామా? ఎందుకు? మతం అన్నం పెడుతుందా? మతం ఉద్యోగాలు ఇస్తుందా? మతం పెట్టుబడులు తెస్తుందా? ఏం తెస్తుంది? ఈ మత పిచ్చితో ఎక్కడ పోతున్నాం, ఏం చేసుకుంటాం హైదరాబాద్ని? ఆలోచించండి, ఆగం కాకండి. దయచేసి నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాద్లో మత సామరస్యం దెబ్బతింటే ఇక్కడికి యాపిల్ రాదు, అమెజాన్ రాదు, గూగుల్ రాదు, ఫేస్బుక్ రాదు, ఎవరు రారు, మర్రి కూడా చూడరు. ఇక్కడ బాగలేదు వాతావరణం, శాంతి భద్రత లేవంటే ఎవరు రారు. అందుకే ఆగమై ఆగమాగమైపోయి ఓట్లేసి తర్వాత చేతులు గాలినాక ఆకులు పట్టుకుంటే లాభం లేదు. మతం కాదు, జనహితం ముఖ్యం. మన నినాదం విశ్వనగరం, వాళ్ళ విధానం విద్వేష నగరం. ఆలోచించండి, ఆగం కాకండి. అభివృద్ధి వైపు ఉందామా, అరాచకం వైపు ఉందామా ఆలోచించండి. పిల్లలను రెచ్చగొట్టి రాంగ్ రూట్లో పోమంటున్నారు, హెల్మెట్లు పెట్టుకోకండి అంటున్నారు, ట్రిపుల్ రైడింగ్ చేయండి, చాలాన్లు మేము కడతాం, చాలాన్లు కడతాం అందుకున్నది జిహెచ్ఎంసీ ఎందుకున్నది? ఆలోచించండి. ఇంకోటి ఒక మాట నేను అడుగుతా ఉన్నా, ఎలక్షన్లు రాగానే చాలా చెప్పొచ్చు మాటలు, కానీ చెప్పిన మాటలు నిలబెట్టుకున్నది ఎవరో కూడా ఆలోచన చేయండి. అప్పుడు ఏమన్నారు నరేంద్ర మోడీ గారు 2014లో, ఆప్ సబ్ లోగ్ జన్ ధన్ ఖాతా ఖోలో మే ధన్ ధన్ 15 లక్ దేతో అన్నాడు. వచ్చినాయా 15 లక్? ఎవరికైనా వచ్చినాయా ఇక్కడ 15 లక్? ఇక వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే మోడీ కోటేయండి, రాని వాళ్ళు మాకేయండి. మొన్న చెప్పిండు కరోనా అయిపోయినాక మీ వ్యాపారాలు దెబ్బతిన్నాయి, అందరు నష్టపోయినరు, 20 లక్షల కోట్ల ప్యాకేజ్ అన్నాడు. అన్నాడా లేదా? 20 లక్షల కోట్ల ప్యాకేజ్ నాకు తెలియదు, 20 లక్షల కోట్ల ఎన్ని సున్నాలు ఉంటాయో. దయానంద్ గారిని అడిగిన, అన్నా 20 లక్షల కోట్ల ప్యాకేజ్ అంటే ఎంత పెద్దగా ఉంటుందే అన్న, నాకు కూడా తెలియదు అన్నాడు. మరి నేను అడిగిన, అన్న నువ్వు 20 లక్షల కోట్ల ప్యాకేజీని
132 కోట్ల మంది భారతీయులు ఉన్నాం కదా, డివైడ్ చేయి, ఒక్కొక్కరికి ఎంత రావాలి చెప్పు, నెత్తికి ఎంత వస్తుంది చెప్పని అడిగిన, 15384 రూపాయలు రావాలి అన్న అన్నాడు. ఎవరికన్నా నచ్చిందా ఇక్కడ? మీకు ఎవరికన్నా అసలు 20 లక్షల కోట్ల ప్యాకేజ్లో ఎవరైనా వ్యాపారవేత్తలకు ఏమైనా లాభం జరిగిందా? ఎక్కడన్నా ఒక్కనికి దేశంలో అన్ని జుమ్లాలే. అమిత్ షాని అడిగిన పోయి, అయ్యా మరి 15 లక్షలు వేస్తా అంటే కదా అకౌంట్లో, ఏం సంగతి ఎడవాయనే, ఓతో జుమ్లా థా జుమ్లా అంటే ఉత్త సామెతకు చెప్పినాం, ఉత్తానే చెప్పినాం, నోటి మాట కింద చెప్పినాం. ఇవ్వ ఈ బ్లఫ్ మాటలు జూట మాటలు మాత్రం కావు. మేము ఏం చేయగలుగుతామో ఒక చెప్పినాం, చేస్తున్నాం, పని చేస్తున్నాం. హైదరాబాద్ను ప్రశాంతంగా ఉంచుతున్నాం. సర్జికల్ స్ట్రైక్స్ అని, రోహింగ్యాలని, బాబర్ అని, బిన్లాడన్ అని పిచ్చి మాటలు మాట్లాడతలేం. వీళ్ళు ఇటున్నారు, ఇక అడిది ఇంకో పిచ్చోడు ఉన్నాడు, వాడు పివి నరసింహారావు సమాధిని కొలగొట్టుండ్రి, ఎంట్రామారావు సమాధిని కొలగొట్టుకుని ఇంకో పిచ్చోడు, ఆ పిచ్చోడు ఈ పిచ్చోడు. అందుకే అంటున్నా నేను, ఈ పిచ్చోళ్ళ చేతిలో హైదరాబాద్ రాయి కావద్దు, పిచ్చోడి చేతిలో రాయిలాగా హైదరాబాద్ కావద్దు. ఎవరు డెవలప్మెంట్ మీద మాట్లాడుతున్నారు వాళ్ళని చూడండి. ఈ పిచ్చోళ్ళ లెక్క ఒకటి అది కూలగొడతా అంటే ఇంకోటి ఇది కూలగొట్టుడైనా పని, కట్టుడేం లేదా ఇక, మేము కట్టుడు మేము కడతామంటున్నాం, వాడు కూలగొడతా అంటుండు, మరి ఎవడు కావాలో ఆలోచించండి. నేనేమంటున్నా అంటే తొందరపడకండి, ఆగం కాకండి. 20 లక్షల కోట్ల ప్యాకేజు వ్యాపారులకు హెల్ప్ చేస్తా, వాణిజ్యవేత్తలకు హెల్ప్ చేస్తా, ఒక్కని చూపెట్టి నాకు దేశంలో ఒక్కని. ఇప్పుడు ఈయనకి హెల్ప్ అయింది, ఏడవైనా మరి 20 లక్షల కోట్లు ఒకళ్ళని కనబడాలి కదా నాకు. నేను అడుగుతూనే ఉన్నా 10 రోజుల నుంచి, కాకిలకు కొడుతూనే ఉన్నా, అందుకే గొంతు పోయింది. నేనేమంటున్నా అంటే ఒక్కడన్నా దొరకన్నా మనకు మనిషి, భారతదేశంలో భూతద్దం పెట్టుకుని వెతికితే కూడా ఒక్కడు కనబడడు. మాటలు జోరుగుంటాయి, ఆలోచించండి. 2 కోట్ల ఉద్యోగాలు అన్నాడు, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు మోడీ గారు. మరి 6 ఏళ్ళ 12 కోట్ల ఉద్యోగాలు వచ్చినాయా? ఓ ఉన్న కొత్త ఉద్యోగాలు వచ్చారు కదా, ఉన్నాయి, పోతున్నాయి. ఎయిర్ ఇండియా అమ్మేస్తున్నారు, ఉద్యోగాలు పోతున్నాయి. ఎందుకు అమ్ముతున్నావు ఎయిర్ ఇండియా అంటే నష్టాలు ఉంది కదా భయ్ అంటాడు. కరెక్టే, ఓకే. మరి లాభాలు ఉంది కదా ఎల్ఐసిని ఎందుకు అమ్ముతున్నావు అంటే నీళ్లు నమ్ముతలు చెప్పరు, మీదికి వెళ్ళి హిందుస్థాన్ పాకిస్తాన్ అంటాడు. మళ్ళీ ఇవన్నీ అడిగితే మళ్ళీ దాక్కోవాలి వెనుక, హిందూ ముస్లిం ఇండియా పాకిస్తాన్. ఆలోచించండి, కొత్తవి కాదు, ఉన్న ఉద్యోగాలే పోతున్నాయి. మోడీ గారు చాలా ప్రోగ్రాంలు పెట్టిండ్రు, క్లీన్ ఇండియా, స్కిల్ ఇండియా, ఫిట్ ఇండియా, సిట్ ఇండియా, స్లీప్ ఇండియా, ఇవన్నీ పెట్టిండు. ఇప్పుడు కొత్త ప్రోగ్రాం పెట్టిండు, బేచో ఇండియా. అందుకే నేను అంటున్నా, సోచో ఇండియా, ఆలోచించుండ్రి, ఆగం కాకుండ్రి. ఏం చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారో ఆలోచించండి. ఆగమాగమై మత పిచ్చిలో కొట్టుకొని పోయి హిందూ అనగానే ముస్లిం అని, అదిగో పులియండి, ఇదిగో తోక అని, ఓ వాడు కూడా చేసిందంట, వీడేదో చేసిందట అని ఆగమాగమైపోయి బైకాయించకండి. కొద్దిగా కూర్చొని ఆలోచించరు, ఏది కరెక్ట్ మన సిటీకి, ఏది కరెక్ట్ మనకు, ఏం చేస్తే మన నగరం అభివృద్ధి బాటలో ముందుకు పోతుంది. మేము ఒకటే చెప్తున్నాం, పోయిన 4 ఏళ్లలో 5 ఏళ్లలో కరెంటు బాగా చేసినాం, మంచిళ్ళు బాగా చేసినాం, పేదవాళ్ళని బాగా చూసుకున్నాం, రోడ్లు బాగా చేసినాం, శానిటేషన్ మంచిగా చేసినాం. ఇంకా చేయాల్సిన పని ఉంది, మన నాలాలు బాగా చేసుకోవాలి, మన చెరువులు బాగా చేసుకోవాలి, మన మూసి బాగా చేసుకోవాలి. ఇది మేము చెప్తున్నాం, పేదవాడికి ఉచితంగా నీళ్ళు ఇస్తామని చెప్తున్నాం, ఇది మేము చెప్తున్నమాట. వాళ్ళు ఏం చెప్తున్నారు, ఒకడు సమాధి కూలుస్తా అంటాడు, ఇంకోటి ఇంకేదో బిల్డింగ్ కూలుస్తా అంటాడు, కాదు తప్ప కొత్తదేం లేదు. కాబట్టి దయచేసి నేను మిమ్మల్ని కోరేది, ఆలోచించండి, ఆలోచించి మిగతా మిత్రులకు కూడా చెప్పండి. ఎవరి వల్ల హైదరాబాద్ ప్రశాంతంగా ఉంటుంది, ఎవరి వల్ల మన వ్యాపారం ప్రశాంతంగా నడుస్తుంది? మేము సంక్షోభిత హైదరాబాద్ వద్దు, సంక్షోభం వద్దు, సంక్షేమం ఉండాలని మేమంటున్నాం. కర్ఫ్యూలు వద్దని మేమంటున్నాం, లొల్లులు వద్దు, పంచాయతీలు వద్దని మేమంటున్నాం. మరి ఎవరు కావాలనో ఆలోచించుకోండి, ఎందుకంటే ఒకసారి దెబ్బతింటే, ఒకసారి కింద పడితే మళ్ళీ హైదరాబాద్ లేవదు. ఇప్పుడిప్పుడే పుంజుకొని మళ్ళీ వాపస్ పోతున్నాం. ఆలోచించండి, ఇంకొక మాట కూడా ఆలోచన చేయండి. ఇవాళ ఆర్థిక మాంద్యం నుంచి రిసెషన్లోకి వెళ్ళిపోయినాం, మన జీడిపి వృద్ధి రేటు భారతదేశానిది ఇవాళ శ్రీలంక కంటే బంగ్లాదేశ్ కంటే క్షీణించింది. ఎవరి వల్ల అయింది ఇది? ఒక్క దెబ్బ కొట్టిండ్రు పెద్ద నోట్ల రద్దు అని. లాభమైందా, దేశానికి నష్టమైందా? ఏమన్నారు ఆనాడు, నల్లధనం మొత్తం తెస్తా అన్నారు. ఎంత వచ్చింది నల్లధనం? ఏడుంది, ఎక్కడుంది నల్లధనం, ఎక్కడైంది సక్కదనం చెప్తే మళ్ళనేమో దానికి ఏముండదు. మళ్ళీ ఏమైనా గట్టి కడిగినాం అనుకో, హిందూ ముస్లిం ఇండియా పాకిస్తాన్ గంతే, ఇంకేముండదు. డబ్బలు 4 రాళ్ళేసి ఇప్పుడే ఆ సప్పుడు తప్ప, లొడలొడ తప్ప విషయం మాట్లాడమంటే ఏం లేదు, విషయం లేదు, నిండా విషయం ఉంది. హిందూ ముస్లిం అనే ఒక పిచ్చి లేపి, ఒక మత పిచ్చి ఎక్కించి, మన పిల్లలను చెడగొట్టి, మన పిల్లలకు కూడా నెత్తి నిండా ఖరాబ్ చేసి, ఈరోజు ఒక రకమైన ఉన్మాదంలోకి తీసుకొని పోతా ఉన్నారు. ఇది మంచిది కాదు, దేశానికి మంచిది కాదు. దయచేసి అందుకే
నా విజ్ఞప్తి మీ అందరితో కూడా ఏంటంటే, ఆలోచించి హైదరాబాద్ నగర అభివృద్ధికి, హైదరాబాద్ నగర పురోగతికి, మన రాష్ట్ర ప్రగతికి ఎవరు ఉంటే, ఎవరి నాయకత్వం ఉంటే లాభం అవుతుందో ఆలోచించి, ఆ నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలో ఏ రకంగానైతే 6 ఏండ్లు ప్రశాంతంగా సుభిక్షంగా కలిసిమెలిసి అన్నదమ్ములు లెక్కున్నామో అదేవిధంగా ఉండడానికి పనిచేసిన వాళ్ళకి పట్టం కట్టండి, పని మంత్రులకు ఓటు ద్వారా ఆశీర్వదించండి, మిగతా మిత్రులకు కూడా దయచేసి చెప్పండి అని చెప్పి మళ్ళొకసారి నేను మీకు విజ్ఞప్తి చేస్తూ, నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ.